సో అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ. అసలు మేము ఏవి అసలు ఏందన్న 3.5 మినిట్స్ అంటే నాన్ స్టాప్గా మొన్నటి వరకు యమదొంగల జూనియర్ ఎన్టీఆర్ చెప్పినాడు, ఇప్పుడు మీరు చెప్పినారు, అసలు ఏంటి ఆ ఎనర్జీ ఏంటి? అంటే ఫస్ట్ హృదయకాలంలో 1.5 మినిట్ డైలాగ్ చెప్పాము, ఇంకా అంటే అప్పటికే అది ఎక్కువ అనుకున్నాము, బట్ ఇంకేదో కావాలి అనుకుని ఒక 3-4 నిమిషాల డైలాగ్ రాస్తే సంపు అన్నాడు ఎవరు, స్టీవెన్ శంకర్ గారు. సరేనా రాయండి చూద్దామని చెప్పినప్పుడు రాసి అంటే ఒక 10 రోజులు ప్రాక్టీస్, 10-15 రోజులు ప్రాక్టీస్ చేసా. అంటే ఇది నాకు ఫస్ట్ చదవడానికి రావడానికి అది ప్రాక్టీస్ చేసి చెప్పడానికి, అంటే మీరు చూసుంటారా బేస్మెంట్ అదంతా వర్క్షాప్ లాగా చేసుకొని బాగా దాని గురించి బాగా కష్టపడ్డా. నిజంగా ఆయన రాసినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పాలని నా మీద సీరియస్ అయినప్పుడు నాకు కొంచెం బాధేసింది, ఇంటర్ బాబు హింస పెడుతుండే అని. కానీ అది చెప్పి రిలీజ్ అయ్యి మొన్న నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన తర్వాత, మొన్న సాయంత్రం రిలీజ్ చేసిన తర్వాత అస్సలు దానికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే, మనం ఒక చిన్న నటులము, ఒక చిన్న సినిమా హృదయకాలంతో పరిచయం అయ్యి కొబ్బరి మట్టని చాలా రోజుల నుంచి చెప్తున్నాము, అంటే చాలా హ్యాపీ. అంటే ఇంకింతకంటే ఇంకా గొప్పది ఏమి జరగదేమని నా ఉద్దేశం. మేము ఈ వీడియో తీసినప్పుడు యాక్చువల్లీ గ్రాఫిక్స్ పెట్టినారా అని థాట్ ప్రతి ఒక్కరికి వచ్చింది, బట్ మళ్ళీ లీన్గా సెకండ్ టైం చూసినప్పుడు మీరు యూజ్ చేసుకున్న ఫ్లోర్ మూమెంట్ కానీ మీ యాటిట్యూడ్ కానీ ఏదైనా ఇన్స్పైరింగ్ అన్న ఇది, లేకపోతే మీ ఓన్ క్రియేటివిటీయా? లేదండి, అంటే డైలాగ్ నేర్చుకున్నప్పుడు నాకు మీరు అన్నట్టుగా తారకన్న చూపించాడు లాస్ట్ అంత. అంటే ఈ ఎమోషను నువ్వు స్టార్ట్ చేసిన నుంచి ఎక్కడ డ్రాప్ అవ్వద్దు, నువ్వు ఎంత టేకాఫ్ తీసుకుంటావో ఆ టేకాఫ్ కన్నా తగ్గొద్దు, పెరగకపోయినా పర్లేదు తగ్గొద్దు అన్నప్పుడు, అంటే దాని నుంచి ఒక బాగా ప్రాక్టీస్ కాదన్నా. ఇంకోటి ఆ డైలాగ్ కూడా హై లెవెల్, మళ్ళీ లో లెవెల్, లో లెవెల్ హై లెవెల్, ఇదొకటి అంటే మన ఎక్కడ కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మిస్ అవ్వకుండా. సో ఇది ఫస్ట్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది కాల్? ఇది మీ ఈ డైలాగ్ లీక్ అయిన తర్వాత మీ కాంప్లిమెంట్గా జస్ట్ మేము 5 గంటలకు రిలీజ్ చేసాం, 9:30 మోహన్ బాబు గారు ఫోన్ చేశారు. మోహన్ బాబు గారు అంటే నాకు సింగ్ అంటే నేను మామూలుగా వెళ్ళి కలిసి లైవ్లో మాట్లాడడం వేరు, ఫోన్లో తను ఫోన్ చేసి ఇట్లా నేను మోహన్ బాబు గారు మాట్లాడుతున్నా అంటే అసలు షాక్ అయిపోయాను. ఇంకా నేను మామూలుగా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఉంటాను కాబట్టి గురుగారు చెప్పండి చెప్పండి అంటే ఇప్పుడే డైలాగ్ చూశాను నాన్న, అద్భుతంగా చెప్పావు, ఆ శిరిడి సాయినాథుడి అనుగ్రహం వెంకటేశ్వర డైలాగ్ కింగే, డైలాగ్ బాయ్కి మీకు ఫోన్ చేసి చెప్పడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే చాలా నేను బాగా ఇష్టపడే వ్యక్తి తను, చాలా హ్యాపీ. మూవీ కూడా ప్రొడ్యూస్ చేసినారు. అవును, వాళ్ళ బ్యానర్లో సినిమా చేశాను. ఇప్పుడు మోస్ట్ ఎవైటింగ్ మూవీ అంటే మీద ఒక్కటే ఉందా? అంటే మొన్నటి వరకు టు బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే కొబ్బరి మట్ట అంత హైప్ లేదు, జస్ట్ క్యాజువల్గా ఉండే, ఎందుకంటే నువ్వు సినిమా లాస్ట్ నుంచి నాన్స్తూ వచ్చింది, కానీ ఒక సింగిల్ ప్రోమో, ఒక సింగిల్ డైలాగ్ తోటి ఓవర్కమ్ చేసినారు. అసలు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్? ఇప్పుడు చాలా హ్యాపీ అండి. అంటే మేము పడ్డ కష్టానికి ఆ ప్రతిఫలం 100% దక్కుతుంది, దక్కిందనే ఫీల్ అవుతున్నా. ఓవరాల్గా మూవీ చూసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతుంటారు? 10 ఆగస్టు నాడు మీ సినిమాతో మీ ముందుకు రాబోతున్న కొబ్బరిమట్టతో, మీరు చూశారు డ్యాన్స్ చూశారు డైలాగ్ చూశారు, ఇంకా చాలా అలాంటివి చాలా ఉన్నాయి సినిమాలో, తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ శివ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.